ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసిఎంఏ కోర్సులు సిఏసిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ కోటమ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను తూచా తప్పకుండా ఆచరించడంలో మెగా డిఎస్సితో పాటు ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ మరోవైపు ఈరోజు ఉసుక ఉచిత ఇసుక పాలసీ ఈ పాలసీని కూడాను ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో తెస్తుంది ఇరవై రెండు జిల్లాల్లో ఎక్కడైతే ఇసుక నిల్వలు ఉన్నాయో అక్కడి నుండి ఈరోజు ఈ పంపిణీకి శ్రీకారం చూడుతుంది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గైడ్లైన్స్ కూడా ఒకసారి మనం చూద్దాం చూస్తే కనుక ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు వరకు ఈ ఏదైతే ఇసుక సప్లై ఉంటుంది మరోవైపు చూస్తే కిలోమీటర్కి నాలుగు రూపాయల తొంభై పైసలు టన్నుకి రవాణా ఛార్జీ రూపంలో కూడా వసూలు చేస్తారు ఇదంతా కూడాను డిజిటల్ పేమెంట్ లోపల ఎక్కడ కూడా నగదు చేతులు మారే పరిస్థితి లేకుండా అదేవిధంగా అక్రమ ఇసుక దందాదారులు ఇందులో చేయి పెట్టకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ కూడాను ఈరోజు పుల్పడిగా ఈరోజు మొత్తం ఎక్సర్సైజ్ చేసింది ఏదైతే ఐదేళ్లుగా ఇసుక వేతనలతో ఆర్థిక ఇబ్బందులతో పాటు ఉపాధి లేనటువంటి భవన కార్మికులు వలసల బాటలు పట్టినటువంటి పరిగణనలో తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రు చంద్రబాబు నాయుడు ఈరోజు ఇసుకను ఉచితంగా అందుబాటులో తెచ్చి భవన నిర్మాణ రంగాన్ని పరుగులు తీసేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో ఉచిత ఇసుక పాలసీని ప్రారంభించడానికి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఒకే ఒక్క యాడ్ ఉంది అది కూడాను ఇక్కడ అంగూరు దగ్గర నాగా వంశార నదీ తీరంలో ఈ ఇసుక రీచ్ దగ్గర ఈరోజు ఇసుక ఫ్రీ ఇసుక పాలసీని ప్రారంభించడానికి వచ్చినటువంటి పాతపట్ల ఎమ్మెల్యే మామిడి గోవింద్ ఉన్నారు చూస్తే కనుక ఒక్కొక్క హామీని కూడాను నెల రోజుల్లోనే తీర్చుకుంటూ వస్తున్నారు అది కూడాను పండగ వాతావరణం మెగా డిఎస్సి నిరుద్యోగం ఉద్యోగులకు వృద్ధాప్యకి వికలాంగులకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా పెంచిన పెన్షన్ ఈరోజు ఉచిత ఇసుక పాలసీ టై ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ కంటే ఒక ఒక గడ్డు కాలంగా చెప్పుకున్నట్టు ఇసుకను ఫ్రీగా అందజేసి ప్రే అంటే ప్రారంభించే కార్యక్రమాలు మీకు ఎలా అనిపిస్తుంది నమస్కారం అండి వైఎస్ఆర్సిబి ప్రభుత్వంలో ఎంత ఇసుక దోపిడీ జరిగింది మీకు జేపీ పెట్టేసి వాళ్ళు ఇసుక డంపులు చేసి వాళ్ళు చేసిన స్టోరేజ్ ఇసుక డంపు కూడా మేము గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తెల్లవారు నా ఇంటికి కొంతమంది ఈ ఇసుక సంబంధించిన రాక్షసులు మా ఇంటికి వచ్చి మీకు ఎన్ని కోట్లు కావాలి ఎంత కావాలి ఇసుక మేము తీసుకెళ్తాము మాకు నాలుగు రోజులు టైం ఇస్తే మొత్తం ఎత్తుకెళ్ళిపోతాం వెళ్ళిపోతాం తర్వాత మీ ప్రభుత్వం వస్తుంది ఉచిత ఇసుక పాలసీ పెడుతుంది మీ ఎమ్మెల్యేలందరూ రాసుల్లోకి వెళ్తారు చాలా ఖర్చు చెప్పి చెప్పి చాలామంది నా దగ్గరికి ఎవరైతే వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో చేసిన దోపిడీలు చేశారో వాళ్ళందరూ నా దగ్గర రావడం జరిగింది నేను దానికి ఒప్పుకోలేదు ఇది ప్రజాప్రభుత్వం మీలాగా దోపిడీ ప్రభుత్వం కాదు అని చెప్తూ ఎంఆర్ఓకి ఎస్ఐ గారికి అందరికీ సిఐ గారికి పిలుస్తూ ఇమీడియట్లీ పిలుస్తూ ఇక్కడ ట్రెంచ్ కొట్టమని చెప్పడం అనేది జరిగింది కానీ ఎంఆర్ఓ గారు కూడా ట్రెంచ్ కొట్టకంట వాళ్ళు కూడా కొద్ది రోజులు ఒత్సాస పలకడం అనేది జరిగింది దానికి నేను సీరియస్ అయ్యి లాస్ట్ నా పెట్టి పంపించి డబ్బులు పెట్టి మేము అది ట్రెన్ కొట్టడం అనేది జరిగింది అక్కడ కొడుతూ మనుషులు మేము కాపలా పెడుతూ సుమారుగా మేము రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టి దీన్ని కాపలా ఈ రాంపం కాపలా కాయడదు ఎందుకంటే సామాన్యుడు ఇల్లు కొట్టుకోవాలి పేదవాడు ఇల్లు కొట్టుకోవాలి సామాన్యుడికి అందుబాటులో ఉండాలి ఇసుక ఉంటేనే వాళ్ళు కట్టడానికి అవుతుంది ఏంటి అంతకన్నా అన్ని మెటీరియల్ కన్నా ఇసుక రేటు ఎక్కువగా ఉండదు ఒకప్పుడు ఇసుక ఫ్రీగా దొరికిన ఇసుక రోజు రేటు ఎక్కువగా పెంచి పెంచారు అందుకే ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టన్ను మూడు వందల నలభై రూపాయలకి ఇసుకిస్తూ పేదవాడికి అందుబాటులో ఉండడానికి పెట్టి కనబెడుతూ ఒక ఒక ప్రణాళిక ఎందుకంటే పేదవాడుకు ముఖ్యంగా అవసరం కూడు గొడ్డ నీరు తెలుగుదేశం ప్రభుత్వం ఆశయం అది ఇల్లు ఆ ఇల్లు లేని ఇల్లు కట్టుకోవడానికి ఆశయం కల్పించి ఈ రోజు ఇలా పెట్టడం జరిగింది ఈ బహతర కార్యక్రమాన్ని ప్రారంభించడం గోవింద్కి ఎంత సంతృప్తిని ఇస్తుంది ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా వలసలు పోయారు భవన నిర్మాణ రంగం అంతా కూడా పరిస్థితి ముడి సరుగ్గా చెప్పుకుని ఇసుక అందుబాటులో లేకపోవడం అన్ని వర్గాలు ప్రజలు కూడా పడ్డారు ఫ్రీ ఇసుక పాలసీని జిల్లాలో మొట్టమొదటిగా ప్రారంభించి ఈ రోజు ఆ పథకాన్ని ప్రజలకు అందజేస్తున్నారు ఇలా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను ఒక వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిను చాలా హ్యాపీ ఎందుకంటే మన నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం ఎప్పుడు వలసలతో ఉండేది ఎక్కడికి భవన నిర్మాణ కార్యక్రమాలుగా ఇక్కడ లేకపోతే అక్కడికి హైదరాబాద్ చెన్నై వేరేవేరు ప్లేసులు స్థిరపడేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇసుక ఇలా ఫ్రీ ఇసుక విధానం పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి దీని దీని ప్రభుత్వంలో పెట్టడం వల్ల ప్రజలందరూ హర్సం వ్యక్తం చేస్తూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మళ్ళీ వాళ్ళందరూ రిటర్న్ వచ్చి ఎవరి ఊర్లో వాళ్ళు పనిచేసుకునే అవకాశం దొరుకుతుంది ఇక్కడ అభివృద్ధి మార్గంలో కూడా ప్రయాణిస్తుందని తెలియజేస్తున్నాను చూస్తే కనుక చాలా అవకతవకలకి జరిగే ఉన్నాయి ఇప్పటికే దీన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేశారు మీరైతే కానీ ప్రభుత్వం పోయినా కూడాను ఆ ఇసుక మాఫియా ఇంకా క్షేత్రస్థాయిలో చక్కలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఉందండి నిన్న జేసీ గారు వచ్చి వెళ్ళిపోయారంటే నిన్న ఎమ్ఆర్ఓ గారు ఇక్కడ వచ్చారు మమ్మల్ని పేలకంట ఇక్కడ శాసన సభ్యుని ఒకేసారి ఇంటిమేషన్ లేకంట ఇసుక రాంపులతో కోసం ఎవరైతే ఎంత ముందు ఇసుక దోపిడీ చేశారో వాళ్ళని పిలిచి నిన్న ఇక్కడ జరగడం అనేది జరిగింది ఇక్కడ ఇదే రాంపులు జరిగింది నేను డైరెక్ట్ కలెక్టర్ గారికి జేసీ గారికి అందరితో నేను మాట్లాడడం జరిగింది మాస్టర్ టూ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సీఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం సార్ ఇది ఏంటి లోకల్ ఒక ఎమ్మెల్యేని చెప్పకుండా ఇక్కడ ఉన్న లోకల ఒక సర్పంచ్ అని చెప్పి ఎవరైతే ఇంతకుముందు దోపిడీ చేశారో వాళ్ళకి పిలిచి వాళ్ళు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అయినా డీడీ గారు ఆయనని కూడా పిలిచి అడిగితే ఆయన కూడా నాకు తెలియదు ఆయన వచ్చి వెంటనే ఆఫీస్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఆయన మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము చెప్పండి వెంటనే చెప్పాను నేను మేము ఈ వనరులు అంటే ఏంటి మాకు సంబంధించిన పాతపడిన నియోజకవర్గం సంబంధించిన మాకు ఏకైక ప్రజలు తల ఇది ఇసుక ఉంది ఈ ఇసుక దోపిడీకి చాలామంది వస్తున్నారు దీన్ని అడ్డు వేయాలని మేము ఎన్ను కష్టపడితే మాకు తెలియకుండా మళ్ళీ వాళ్ళకి జేసీబీలు పెట్టమని చెప్పి వాళ్ళకి ఇది పెట్టమని చెప్పేసి వాళ్ళకి వెళ్ళడం అనేది చాలా అన్యాయం అండి ప్రభుత్వ అధికారులు కూడా ఎంఆర్ఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ గారు కానీ ఇది పరిగణలో తీసుకొని ఇసుక విధానం ఉచితంగా చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేస్తున్నాను మెయిన్ ఇంకా నిన్న జరిగిన సిచ్యువేషన్ చూస్తే మీరు కూడా ఆచరమైపోతారు ప్రభుత్వం మాది నేను ఒక ఎమ్మెల్యే ఉన్నాను నాకు కూడా లాస్ట్ మినిట్ వరకు ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ ఎండీఓ ఇక్కడ ఉన్న మొత్తం అధికారులందరు కానీ లోక సర్పంచ్ని తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడడం అనేది అది ఎంతవరకు సభ్యంగా ఉంది అనేది పాత కంపెనీలకి ఇంకా దాని తల కాలం గడువు ఉంది గడువు ఉంది కాబట్టి వాళ్ళు ఏమొచ్చి అధికారులతో సంప్రదింపులు చెప్తే మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారు వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి సార్ వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి పాత వాళ్ళతో రిలేషన్స్ ఉన్నాయి అమ్మడము వాళ్ళు డబ్బులు ఇవ్వడం మొహమ్మాట కానీ కూడా ఆ పిల్లకి తప్పదని పిలుస్తున్నారు వీళ్ళు ఇప్పటికైనా మానుకోవాలి వీళ్ళు మానుకుని ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో దానికి అనుగుణంగా నడాలి కానీ ఏదో ఇండివిజువల్గా చెప్తుంటారు అదే జాయింట్ కలెక్టర్గా అడిగాను నేను కలెక్టర్ గారు ఏంటంటే ఈ ఇసుక పాలసీ ఎమ్మెల్యే గారి సంబంధం లేదు సార్ ఓన్లీ ఓన్లీ మా అధికారుల సంబంధమైన ఆయన జాయింట్ కలెక్టర్ చెప్పడం నాకు చాలా కోపం వచ్చి సీరియస్ అయిన ఆల్రెడీ కలెక్టర్ గారు ఫోన్ చేసి అది అలా కాదండి మీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దొరుకుతుంది ఇక ఆ జాయింట్ కలెక్టర్ ఏం మాట్లాడుతుంది ఆయన కూడా కనీసం అర్థం కావడం లేదు అదే విషయం మంత్రి అచ్చెనాయుడు గారు కూడా ఇన్ఫర్మేషన్ చేస్తా అదేంటి అలా మాట్లాడుతున్నాడు అని అంటాడు ఒక శాసనసభ్యుని తెలియకంటే ఆయన ఇండివిజువల్ కూడా వేసుకో అమ్మేసి వీళ్ళు డబ్బులు కొట్టుకెళ్ళిపోతున్నారు పాలసీ అమల్లో స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేని కంపల్సరి ఇన్వాల్వ్ చేయాలి ఆయన ద్వారా ఈ ఉచిత పాలసీ అయితేనేమి పథకాలన్నీ కూడాను ప్రజలకు చేరాలని చెప్పేసి మంత్రి ఏదైతే అధికారుల సమావేశంలో కూడా చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా అధికారుల్లో మార్పు రాకపోవడం ఈరోజు మీకు మదన పాటు తెచ్చిపెట్టింది తప్పకుండా సార్ అధికారుల్లో మార్పు రాలేదు ఆ జాయింట్ కలెక్టర్ అయితే రిప్లై కరెక్ట్లేదు అయింది ఆయన నేను కలెక్టర్ నాతో ఇలా మాట్లాడుతూ అంటాడు కలెక్టర్ అయినా ప్రతి శాసనసభ్యులైనా ప్రజలు ఎన్నుకుంటేనే వీళ్ళందరూ ప్రజల డబ్బులతో కలెక్టర్ జీతాలు శాసన శాసనసభ్యులకు సంబంధించిన ఎన్నెంకుంటేనే ఇక్కడ ప్రజలు ప్రజల నిర్ణయమే శిరోదాన్ని ప్రభుత్వ నిర్ణయం ఇక నేను కలెక్టర్ నేను మీరు ఎలా మాట్లాడతారంటే కలెక్టర్ గారు ఇక్కడ ఇశ్రరాంపు వచ్చేటప్పుడు ఇక్కడ శాసనసభ్యులు చెప్పాలి కదా జాయింట్ కలెక్టర్ గారు వచ్చే చెప్పాలి కదా చెప్పకుండా కనీసం ఇంటిమేట్ లేక ఎవరైతే ఇంత ముందు ఇసుక దోపిడీ చేసారో వాళ్ళని వచ్చి ఇక్కడ శ్రీరాంపు ఆడమే అందుకోసం ఎట్టి పరిస్థితుల్లోనే సరే ఇక్కడ నుంచి అవి జరగవు అవేమి జరగనేవేమో ప్రభుత్వానికి నేను కూడా అది పెట్టాను కూడా అఫీషియల్గా పెట్టడం జరిగింది అది మాత్రం ఇక్కడ జాయింట్ కలెక్టర్ మాత్రం నిర్ణయాలు మాత్రం బాగలేవి ఎందుకంటే అంటే ఇంతకుముందు ఎవరు దోపిడీ చేశారో వాళ్ళతో కమిట్మెంట్స్ అవ్వడం అనేది అసహ్యంగా ఉంది చూస్తే కనుక ప్రస్తుతం ఉచితీ అమలు విషయంలో మాత్రం అధికారులు ఇంకా పాత కంపెనీలు టైఅప్ అయి ఇప్పుడు కూడాను శాసనసభ్యులకి సమాచారం ఇవ్వకుండా వీటిని కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసినటువంటి మామిడిగా మాత్రం అధికారులను అడగడం జరిగింది ఈ పాలసీలో స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యే ఇన్వాల్వ్ ఉండాలి ఉన్న తర్వాతే ఈరోజు ఈ పాలసీని మాత్రం అమలు చేయాలని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు కూడా కొంతమంది అధికారులు పనితీరులో ఇంకా మార్పు రాలేదు అన్నది మాత్రం నిన్న జరిగినటువంటి ఈ ఏదైతే యాడ్ ఉందో యాడ్ దగ్గరకు వచ్చి పాత కంపెనీ యజమానులు పిలిపి పించి వారి ద్వారా ఇసుకను రవాణా చేసేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఎమ్మెల్యే మావిడి గోవిందకి సమాచారం తెలడంతో అధికారులకి ఆయనకి మధ్య వాగ్వేదం కూడా చూసుకుంది ఏదైతే ఈ ఇసుక ఉచిత పాలసీ ఉందో అమలంలో మాత్రం ఎటువంటి లోపాలు ఉండకూడదు టన్ను మూడు వందల నలభై రూపాయలు అంటే స్థానిక పంచాయతీకి సేనరీ రూపంలోనూ అదేవిధంగా రవాణా ఛార్జీలు మరోవైపు చూస్తే కనుక ఇక్కడ సీసీ ఫుటేజీల పర్యవేక్షణలో పనిచేస్తున్న సిబ్బంది ఏ రహదారుల మీదకైతే అయితే ఈ ఇసుక రవాణా అవుతుందో ఆ రహదారులు డ్యామేజ్ అయితే వాటిని మరమ్మతు చేయడానికి కూడాను ఆ డబ్బులు వినియోగిస్తున్నారు రాష్ట్ర ఖజానాకి ఒక్క రూపాయి అవసరం లేకపోయినా స్థానిక వినియోగాలతో పాటు ఏ రవాణా ఛార్జీకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఈరోజు ఆ మూడు వందల నలభై రూపాయలు టన్నుకు వసూలు చేయాల్సిన అవసరం ఉంది కేవలం అది మెయింటెనెన్స్ కోసమే ఇసుక మాత్రం సహజసిద్ధంగా లభించిన ఇసుక ఈరోజు అమ్మకానికి ఎటువంటి వీలు లేదు కేవలం దాన్ని తెచ్చుకునే ఖర్చును మాత్రమే వినియోగదారులు భరించుకోవాలి మరోవైపు పాత గత ప్రభుత్వ హైలా ఉన్న ఇసుక మాఫి ఇంకా శ్రీకాకుళం జిల్లాలో పలు నాయకుల దగ్గర సంప్రదింపులు జరుగుతుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్న జిల్లా ఏదైనా ఉంటారా అది శ్రీకాకుళం జిల్లా వంశధార మహేంద్ర తనయ బాహుదా నదుల్లో ప్రతి ఏడాది కూడా లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక వరదలు వచ్చిన తర్వాత బయటపడుతుంటాయి ఆ తిన్నులు ఇప్పటివరకు కొల్లగొట్టుకుపోయారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఉచిత ఇసుక పాలసీని మాత్రం తూచా తప్పకుండా ఆచరించడంలో అధికార యంత్రాంగం స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ను ఇద్దరు రెండు కళ్ళుగా పంచేయాలి స్థానిక వినియోగాలతో పాటు కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇసుక కూడాను వారికి అందుకని దానికి తగినటువంటి ధర ఉంటుంది కానీ స్థానిక కట్టడాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇసుక కొనుక్కున్నాం అన్నటువంటి ఒక మాట ఎక్కడ కూడా రాకూడదు మాకు ఉచితంగా ఇసుక వచ్చింది మేము ఇల్లు కట్టుకున్నాం అన్నటువంటి సంతృప్తి ప్రతి ఒక్కళ్ళు ఉండాలి భవన నిర్మాణ కార్మికులకు మాత్రం పూర్తి స్థాయిలో ఉపాధి కలుగుతుంది అండంలో ఈ ఇసుక ఫ్రీ ఇసుక ప్రో ప్రాసెస్ మాత్రం పూర్తిగా దోహదపడుతుంది ఐదేళ్లుగా ఉపాధి లేక వలసలు పోయినటువంటి భవన నిర్మాణ కార్మికులంతా అంతా కూడాను ఈరోజు సొంత ఇళ్ళకి వచ్చి అందుబాటులో ఉన్న చోటుకెళ్ళి పనులు వచ్చే పరిస్థితికి మాత్రం ఫ్రీ ఇసుక పాలసీ దోహదపడుతుంది అన్న ఎటువంటి అతిశయలేదు అంగోరు నుండి వీడియో జన శ్రాంకిస్తుతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది